गुड इवनिंग स्टूडेंट्स मन संख्या व्यवस्था नंबर सिस्टम भागना कासागु गासावा टापिक डिस्कस कासागु कनिष्ठ सामान्य गुणिजम दी मन इंग्लिश एलसीएम अटार लीस्ट कॉमन मल्टीपल अलागे गासावा गरिष्ठ सामान्य भाजकम దాని ఇంగ్లీష్లో హెచ్సిఎఫ్ అంటారు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ సరే ఎల్సిఎం ఏంటో చూద్దాం కాసాగు ఏంటో చూద్దాం అంటే రెండు అంకెలు ఇచ్చినప్పుడు ఆ రెండు అంకెల యొక్క కాసాగు మనం ఎలా కనుక్కుంటామో ఆ కాసాగుకు సంబంధించినటువంటి క్వశ్చన్ ఎలా వస్తాయి అట్లా ఈ రెండు అంకెలు ఇచ్చినప్పుడు కాసావా ఎలా కనుక్కుంటాము రెండు అంకెలు కనుక్కోవచ్చాము మూడు అంకెలు కూడా ఉంటాయి సో కాసావా ఎలా కనుక్కుంటాము ఈ కాసాగు కాసావా మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఈరోజు డిస్కస్ చేస్తాం సో ఈ కాసాగు గాసావ మీద కంపల్సరీ ఒక ప్రాబ్లం అయితే మనకి ప్రీవియస్ పేపర్ చూసుకుంటే కంపల్సరీ ఒక ప్రాబ్లం కాసాగు గాసావ మీద వస్తుంది సో కాసాగు గాసావ కూడా మనకి మంచి స్కోరింగ్ కావాలి నౌ కమ్ టు ద పాయింట్ కాసాగు కనిష్ట సామాన్య గుణిజం లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఆల్రెడీ మనకి మల్టిపుల్స్ కింద చదువుకున్నాం కారణాంకాలు గుణిజాలలో గుణిజాలు మల్టిపుల్స్ అంటే ఏంటండి ఆరు యొక్క మల్టిపుల్స్ అంటే రాస్తాం ఆరు ఒకటి ఆరు ఆరు రెండు పన్నెండు ఆరు మూడు పద్దెనిమిది ఆరు నాలుగు ఇరవై నాలుగు ఆరు ఐదు ముప్పై అండ్ సో ఆన్ ఇది ఆరు యొక్క గుణిజాలు అట్లాగే ఇప్పుడు ఎనిమిది యొక్క గుణిజాలు రాస్తున్నాను నేను ఎనిమిది యొక్క గుణిజాలు చెప్పండి ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ఎయిట్ ఫైవ్ జా ఫార్టీ అండ్ సో ఆన్ సో ఇప్పుడు నేను కాసాగు ఇదేంటి ఆరు యొక్క గుణిజాలు ఇవి గుణిజాలు ఎవరి గుణిజాలు అండి ఆరు యొక్క గుణిజాలు ఇవి ఏంటంటే ఏంటండి గుణిజాలు ఎవరి గుణిజాలు ఇవి ఎనిమిది యొక్క గుణిజాలు ఇప్పుడు కాసాగు అంటే ఏంటి కనిష్ట సామాన్య గుణిజం అంటే ఉన్న గుణిజాలలో సామాన్యం కామన్ గా ఉండాలి లీస్ట్ కామన్ మల్టిపుల్ కామన్ గా ఉండాలి మరియు లీస్ట్ చిన్నది కామన్ గా ఉండాలి చిన్నది ఏంటి ఆరు ఎనిమిది కామనా కాదు పన్నెండు పదహారు కామనా కాదు పద్దెనిమిది ఇరవై నాలుగు కాదు ఇరవై నాలుగు ఇరవై నాలుగు చూడండి దీంట్లో దీంట్లో రెండింటిలో కామన్ గా ఉన్న మొట్టమొదటి గుణిజాన్నే కాసాగు అంటాము దీంట్లో దీంట్లో కామన్ గా ఉన్న మొట్టమొదటి గుణిజం ఏంటండి ఇరవై నాలుగు సో ట్వంటీ ఫోర్ మనం ఏం చెప్పొచ్చు ఆరు యొక్క గుణిజాలు ఎనిమిది యొక్క గుణిజాలు రెండింటిలోనూ రెండింటిలో ఉన్నటువంటి ఏకైక గుణిజం కామన్ గుణిజం దాంట్లో ఉండి దీంట్లో అన్నింటిలో ఉన్నటువంటి కామన్ మల్టిప్లైర్ ఏదైనా అంటే ట్వంటీ ఫోర్ సో ట్వంటీ ఫోర్ ఏమంటాము ఎల్సిఎం అంటాము సో ఎల్సిఎం అంటే ఏంటండి లీస్ట్ కామన్ మల్టిపల్ అంటే రెండు అంకెలు ఇచ్చారు దాంట్లో ఎల్సిఎం కలిపి కూడా ఏం చేయాలండి మనం ఫస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాసుకుంటాం రెండో నెంబర్ యొక్క మల్టిపుల్స్ రాసుకుంటాం దాంట్లో ఇంకా మనకి లీస్ట్ కావాలి లీస్ట్ ఉండాలి మరియు కామన్ ఉండాలి సో లీస్ట్ కామన్ మల్టిపుల్ మనము కాసాగు అంటాము ఓకే ఈ కాసాగు కనుక్కోవడానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ది ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ అంటే ప్రధాన సంఖ్యల ప్రధాన కారణాంకాల పద్ధతి ప్రైమ్ నెంబర్ సంఖ్య ఏంటండి ప్రధాన సంఖ్యలు ప్రధాన కారణాంకాల పద్ధతి సో దీనికి ఉదాహరణగా నేను ఆరు కామా ఇరవై కాసావ ప్రధాన కారణాంకాల పద్ధతిలో కనుక్కుంటున్నాను ఓకే ప్రధాన కారణాంకాల పద్ధతిలో చూసుకుంటే మనకి ఈ సిక్స్ ని మనం ఎలా రాయించండి ఆరుని ప్రధాన కారణాంకాలు ఎలా త్రీగా సో త్రీ మంజా సిక్స్ ఓకే సో సిక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ టూ పవర్ వన్ త్రీ పవర్ వన్ అట్లాగే ఇరవై ఎలా రాయించండి ట్వంటీ టూ టెన్ జా టూ ఫైవ్ జా ఫైవ్ వన్ జా సో ట్వంటీ మనం ఇప్పుడు ప్రధాన కారణంగా ఎలా రాస్తాం చూడండి ఎలా రాస్తాము టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ ఇప్పుడు కాసాగు కనిష్ట సామాన్య గుణిజం కాసాగు రాయాలి సో కాసాగు రాసేప్పుడు ఏం చేయాలండి మనకి దీంట్లో టూ పవర్ వన్ ఉంది దీంట్లో టూ పవర్ టూ ఉంది సో కామన్ గా ఉన్న వాటిలో
ఎక్కువ ఘాతం ఉన్నటువంటి ప్రధాన సంఖ్యను తీసుకోవాలి. సో ఏదంటే ఎక్కువ ఘాతం, ఎక్కువ ఘాతం ఉన్న ప్రధాన సంఖ్య ఏది? 2 పవర్ 2 ఇంటూ. అట్లాగే తర్వాత మిగిలిపోయినటువంటి ప్రధాన సంఖ్యలను తీసుకోవాలి. మిగిలిపోయిన దీన్ని మిగిలిపోయిన ప్రధాన సంఖ్య అంటే 2 కాకుండా మిగిలిపోయింది ఏంటండి? 6లో 3 పవర్ 1. 5లో 2 కాకుండా దీంట్లో 20లో 2 కాకుండా మిగిలిపోయింది ఏంటండి? 5 పవర్ 1. 2 స్క్వేర్ అంటే ఎంత? 4 ఇంటూ 3 ఇంటూ 5. 4 3 12 12 5 16. సో 6 కామా 20ల కాసాగ ఎంతండి? 60. సో ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్లో మనము కాసా కంప్యూటర్ ఏం చేయాలి? కామన్ గా ముందు దీన్ని ప్రధాన కారణాంకాలు రాసుకొని వీటి యొక్క కామన్ గా ఉన్న వాటిలో ఎక్కువ ఘాతం ఉన్నదాన్ని మొత్తాన్ని తీసుకోవాలి. ఎక్కువ ఘాతాన్ని తీసుకోవాలి. ఎక్కువ ఘాతం తీసుకున్నాను. సో ఈ 2 అవసరం లేదు. ఎక్కువ ఆల్రెడీ 2 స్క్వేర్ తీసుకున్నాను కాబట్టి 2 పవర్ 1 అవసరం లేదు. ఇంకా దీంట్లో మిగిలిపోయింది ఏంటండి? 3 పవర్ 1 తీసుకోవాలి. దీంట్లో మిగిలిపోయింది ఏంటండి? 5 పవర్ 1 తీసుకోవాలి. సో దీన్ని ఏమంటారు? ప్రైమ్ ఫ్యాక్టర్ అంటారు. అట్లాగే ఇంకొక పద్ధతి ఉమ్మడి భాగాహార పద్ధతి. ఇది మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. ఉమ్మడి భాగాహార పద్ధతి మనం ఎక్కువగా వాడుకుంటాం. సో ఉమ్మడి భాగాహార పద్ధతి ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతిని ఎక్కువగా వాడుకుంటాం. సో ఉమ్మడి భాగాహార పద్ధతిలో ఒక ఉదాహరణ తీసుకుంటున్నాను నేను. ఉదాహరణ ఏం తీసుకున్నానండి? 16 24 30. దీన్ని ఉమ్మడి భాగాహార పద్ధతిలో ఉదాహరణ తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 16 24 30 ఈ 3 ఏ ఏకంలో వస్తాయి, ఏ ఏకంలో విశేషంగా భావించబడతాయో చూద్దాం. సో 3 చూడండి, ఇవే నెంబర్స్ ఏగా లాస్ట్ లో ఉంది. 6 4 0 అంటే ఏ టేబుల్లో వస్తుంది? 2 టేబుల్లో వస్తుంది. అలాగే మనం చదువుకున్నాం డివిజిబుల్ బై టూలో ఏం చెప్తాం మనం? చివర ఈవెన్ నంబర్స్ ఏమైనా ఉండాలి. 2 4 6 8 0 అంటే ఆ అంకె 2 అంకె అనేది 2 విశేషంగా భావించబడుతుంది. 2 8 2 12 24 2 15. ఇక్కడ మన 2 టేబుల్ తీసుకోండి. 2 4 8 2 6 12 మరి 15 కాదు. రాకపోతే ఏం చేయాలండి? ఎట్లా ఇంటర్వ్యూ రాకపోతే కింద తీసేయాలి. అగైన్ 2 టేబుల్. 2 2 4 2 3 6. 2 టేబుల్ 15 కాదు అండి. ఇప్పుడు 2 టేబుల్లో 2 1 ఉంది. 3 15 2 ఏ ఎక్కువలో వస్తాయి? 3 టేబుల్లో వస్తాయి. 3 ఎక్కువలో వస్తాయి. సో 3 టేబుల్లో కదండి. 3 టేబుల్లో 2 రావాలి. అట్లా విజయండి. 3 1 3 5. సో అనే అనుకుంటాం 16 24 30 వస్తాం. సో ఈ విధంగా ఇవి 2 1 5 అనేది ఎక్కడ ఒకే ఎక్కంలో డివిజిబుల్ కావు కాబట్టి వాటి చేసేయండి. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏం లేదండి? ఈ ఉన్న మొత్తాన్ని మనం ఏం చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఏంటవి? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 5. సో తెలిసేటువంటి ఈ ఉన్న ప్రధాన సంఖ్య మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. 1 రాయలేదు ఎందుకంటే 1తో మల్టిప్లై చేస్తే మనకి ఏం తేడా రాదు కాబట్టి 1 రాయలేదండి. 2 2 4 4 2 8 8 3 24. అట్లాగే 2 5 10. 24 ఇంటూ 10 ఏమవుతుందండి? 240. సో ఈ విధంగా దీన్ని భాగాహార పద్ధతి, ఉమ్మడి భాగాహార పద్ధతి అంటాము. ఈ పద్ధతిని మనం ఎక్కువగా పాసాబు ఎల్సిఎం కలుపుకోవడానికి ఉపయోగిస్తాం. సో ఇది ఎల్సిఎం కలుపుకోవడానికి ఎక్కువగా ఉపయోగించే పద్ధతి. అట్లాగే భిన్నాల కాసాబు అంటే 2 భిన్నాలు ఇచ్చాడు. 1 2 by 6 ఇంకోటి 5 by 10. వీటి యొక్క కాసాలు కనుక్కోమంటే ఏం చేయాలంటే భిన్నాల కాసాలకి సూత్రం ఉందండి. భిన్నాల కాసాల సూత్రం రాసుకోవాలి. భిన్నాల కాసాల సూత్రం ఏంటంటే ఏ కామా బి రెండు సంఖ్యలిస్తే ఏ కామా బిల కాసాగు డివైడెడ్ బై ఏ కామా బిల దాసానా. సో భిన్నాల కాసా కనుక్కోవడానికి ఏ కామ బిల కాసాగు డివైడెడ్ బై ఏ కామ బిల కాసామా. పైన కాసాగు కింద కాసాలో కనుక్కుంటే భిన్నాల కాసాగు అనేది వస్తుంది. ఇది మనకి కాసాగు గురించి. సో
తెలియపేమంటే గాస్ ఆఫ్ ఏంటి ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్స్ మల్టిపుల్స్ రాసుకోవాలి ఆ మల్టిపుల్స్ లో కామన్ గా ఉన్న లీస్ట్ కామన్ గా ఉన్న మల్టిపుల్ అంటే రెండు సంఖ్యల్లో ఆ పైన ఉన్న సంఖ్యలు రావాలి కింద ఉన్న సంఖ్యలో ఆ మల్టిపుల్ ఉండాలి ఆ గుణిజం ఉండాలి అది కూడా కామన్ గా ఉంటే దాన్ని కాసాగు అంటాము ఈ కాసాగులో మనం మొత్తం ఎన్ని పద్ధతులు చూసుకున్నామండి ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఇది ఎక్కువగా ఉపయోగించేది ఉమ్మడి భాగాహార పద్ధతి అండ్ ప్రైమ్ ఫ్యాక్టర్ పద్ధతి కూడా నేర్చుకోవాలి ఒక్కోసారి ఎగ్జామ్లో ఏం చేస్తారంటే వాడు మనకి నంబర్ ఇవ్వడు మన నంబర్స్ మనం ఎక్కువ ఏం చేస్తారంటే ఉమ్మడి భాగాహార పద్ధతి నేర్చుకుని వెళ్తారు 16, 24, 38, 2 రాసి ఈ మొత్తాన్ని హెచ్చివేస్తాను మాస్టర్ వచ్చిందిగా అనుకుంటాడు కానీ వాడు ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఏమైందంటే వాడు ఇట్లా ఇవ్వకుండా వాడు ఇట్లా ఇస్తాడు మనకి ఈ దగ్గరనే 2² × 3² ఇంకోటి 2² × 3 ఇంకోటి 2³ × 5/2 అని ఇస్తారు ఇట్లా ఇచ్చి కాసాగ అనుకోమంటారు సో వాడు ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి మరి కాసాగ అనుకోమంటే ఈ పద్ధతి మనకి కుదరదు కదా సో అందుకని ఈ పద్ధతి కూడా తెలియాలి ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ లో ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ లో ఏం కనుక్కోవాలండి హైయెస్ట్ ఖాతం ఉన్నదాన్ని తీసుకోవాలి నంబర్కి తర్వాత మిగిలిపోయింది దీంట్లో మిగిలిపోయింది ఏంటండి 3/4 తీసుకున్నాం అలా దీంట్లో మిగిలిపోయింది 5/4 హైయెస్ట్ ఖాతాన్ని ఒకసారి తీసుకొని మిగతా మిగిలిన నంబర్ని కూడా ఇవన్నీ లేకుండా మిగిలిన నంబర్స్ కూడా తీసుకుంటే వచ్చేది పాసాగు కనిష్ట సామాన్య నిజం ఓకే ఇప్పుడు గాసాభా గరిష్ట సామాన్య భాజకం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ గాసాభా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదో చూద్దాం గాసాభా ఏదో చూద్దాం గాసాభా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఓకే ఫ్యాక్టర్స్ అందరికి తెలుసండి ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి కారణాంకాలు కారణాంకాలు అంటే ఏంటి కారణాంకాలు అంటే ఏంటండి 8 యొక్క కారణాంకాలు అంటే ఏం చెప్తానండి నేను 8 యొక్క కారణాంకాలు రాయండి నేను రాస్తాను 1, 2, 4, 8 అంటే 8ని ఏ సంఖ్యలు అయితే శేషం 0 వచ్చే విధంగా భావిస్తాయో అవి 8 యొక్క కారణాంకాలు వాటిని మనము భాజకాలు అని కూడా అంటాం సో ఇక్కడ మనం రాసింది ఏంటండి గరిష్ట సామాన్య భాజకం గరిష్ట సామాన్య భాజకం రాయాలి గాసాభా అంటే గరిష్ట సామాన్య భాజకం సో ఇక్కడ 8 ఉదాహరణ 8, 20 తీసుకుంటాను 8, 20 గాసాభా ఎంత అనుకోమన్నా 8, 20 గాసాభా కాబట్టి 8 యొక్క ఫ్యాక్టర్స్ కావాలి 8 యొక్క కారణాంకాలు ఏంటంటే 8 యొక్క కారణాంకాలు 1, 2, 4, 8 అట్లాగే 20 యొక్క కారణాంకాలు రావాలి 20 యొక్క కారణాంకాలు ఏంటి చెప్పండి 1 × 20 వస్తుంది 2 × 20 వస్తుంది 3 లో రాదు 4 లో వస్తుంది 5 లో వస్తుంది 6 లో రాదు 7 రాదు 8 రాదు ఇంకా వస్తుంది 10 సో 8 యొక్క కారణాంకాలు 1, 2, 4, 8 ఇరవై యొక్క కారణాంకాలు 1, 2, 4, 5, 8, 10 ఓకే గరిష్ట హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఇన్ ఫ్యాక్టర్స్ ఇంకో ఫ్యాక్టర్స్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ దీంట్లో ఉండాలి హైయెస్ట్ ఉండాలి 1, 1 దీంట్లో ఉంది 2, 2 దీంట్లో ఉంది 4, 4 ఉన్నాయి సో 1, 1 కామన్ ఫ్యాక్టర్ 2, 2 కామన్ ఫ్యాక్టర్ 4, 4 కామన్ ఫ్యాక్టర్ 3 కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఈ 3 కామన్ ఫ్యాక్టర్స్ లో కూడా మనం ఏం తీసుకోవాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటండి 4 సో 8 × 20 గాస్ అవ్వాలంటే ఏం చెప్తాం మనం 4 సో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే వాళ్ళ యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుంటూ వెళ్ళాలి 2 సంఖ్యలకి దాంట్లో కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆ కామన్ ఫ్యాక్టర్స్ కూడా ఏం తీసుకోవాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని మనం ఏమంటాము గాసాభా అంటాము ఓకే ఈ గాసాభా కనుక్కోవడానికి కూడా మనకి మళ్ళా సేమ్ ఇందాక ఇలాగే 2, 2, 3 పద్ధతులు ఉన్నాయి ఓకే ఫస్ట్ పద్ధతి ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ఇది బేసిక్ మెథడ్ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఓన్లీ ఫ్యాక్టర్స్ రాసుకొని నేను హైయెస్ట్ ఫ్యాక్టర్ తీసుకుంటానంటే తీసుకోవచ్చు అది చిన్న చిన్న వాటికి సంబంధం
यानी कंप्यूटर प्रॉब्लम వచ్చినప్పుడు మనం చేయలేం కాబట్టి ఈ పద్ధతిని ఉపయోగించుకుంటాం ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్ లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఓకే 108, 288, 360 యొక్క గాసావా HCF దీని GCD కూడా అంటారు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేదా HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి అంటే చూద్దాం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే ముందు దీన్ని ఒక్కొక్కదాన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ప్రధాన సంఖ్యల లబ్దాలుగా వస్తున్నాం ప్రధాన సంఖ్యలు 184 2 square into 3 power 3 3 square 3 power 3 square 3 power 3 5 So 2 square and 4, 3 square and 9, 4, 9 and 36. So, prime factor method 108, 288, 360 of the Dasava, that is 36. So, this is the prime factor method. This method is the Bhagahara Paddhati. This is the easy one. This is the Bhagahara Paddhati. సరే బాగాహార పద్ధతి కూడా చూద్దాం బాగాహార పద్ధతిలో ఏం చేయాలండి బాగాహార పద్ధతిలో 16, 120, 16, 120 ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోవాలి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏ పద్ధతిలో బాగాహార పద్ధతిలో కనుక్కోవాలి సరే 16, 120 యొక్క హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ బాగాహార పద్ధతి దీన్ని ఏం చేయాలంటే సిక్స్టీన్ సెవెన్
7 6 are 42 7 is 7 plus 4 విషయం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి.
రాసావా ఎప్పుడు కాసావని విశేషంగా భావిస్తుంది. ఓకే ప్రాబ్లమ్స్ మనకి ఎల్సిఎం మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అట్లాగే కాసావా హెచ్సిఎం మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే రెండు కల్చర్ కాంబినేషన్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మనకి ఏదైనా అడగవచ్చు. ఎల్సిఎం మీద ఒకటి పేపర్ ఈజీగా నార్మల్గా ఉంటే ఎల్సిఎం మీద హెచ్సిఎం మీద విడిగా అడుగుతాడు మ్యాక్సిమం, లేకపోతే ఏంటంటే కాంబినేషన్లో ప్రాబ్లం అడుగుతాడు. కాంబినేషన్ అంటే ఏంటండి, ఎల్సిఎం ఉంటుంది ఆ ప్రాబ్లంలో హెచ్సిఎం ఉంటుంది, రెండు ఉన్న వాటిని కాంబినేషన్ ప్రాబ్లమ్స్ అంటాము. అనడం పక్క ఓకే. ఏదో ఒక ప్రాబ్లం మాత్రం కంపల్సరీ, దీంట్లో నుంచి ప్రాబ్లం లేకుండా క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. అడగటం ఓకే, 100% దీంట్లో ప్రాబ్లం వస్తుంది మనకి. ఓకే సో ఫస్ట్ ప్రాబ్లం ఎగ్జాంపుల్ 21 కామా 35 కామా 42 పాస్ అవు ఎంత. ఓకే నేను భాగహార పద్ధతి తీసుకున్నాను. 21, 35, 42 ఓకే చూడండి, రెండు ఏకములు వస్తాయండి, రెండు రావు తీసేయండి. మూడో ఏకంలో ఇది వస్తుంది, ఇది వస్తుందా, 3 + 5 ఎంత అండి, 8 మూడో ఏకంలో డివిజిబుల్ కాదు. ఆల్రెడీ మనం బాధ్యత తీసుకున్నాం, నేర్చుకున్నాం కదా. మూడో ఏకంలో రావాలంటే ఏం కావాలండి, సంఖ్యలు మొత్తం మూడుతో విశేషంగా భాగించబడాలి. ఇది 4 + ఇది వస్తుంది కానీ ఇది రాదు. సో 2 రాదు, 3 రాదు, 5 తో 1 వస్తుంది. మనకి 1 వచ్చింది కాదు, మ్యాక్సిమం వచ్చేటట్టు చూసుకోవాలి. 6 తో రాదు, 7 తో వస్తుంది చూడండి. 7 3 = 21, 7 5 = 35, 7 6 = 42, 3 5 6 మూడు ఎక్కువ తీసుకోవాలి, 3 1 = 5 రాదు, రాకపోతే ఇప్పుడు 1 5 2 ఒకే కొన్ని వస్తాయా, రావు. కాబట్టి ఇవన్నీ మనకి ప్రధాన సంఖ్య, 7 ప్రధాన సంఖ్య, 3 ప్రధాన సంఖ్య, 5 ప్రధాన సంఖ్య, 2 ప్రధాన సంఖ్య. సో ఈ ప్రధాన సంఖ్యల అర్థమే కదా ఎల్సిఎం. రాసావు 7 × 3 × 1 రాసేనా, ఒకటే రాయకరం ఒకటి అవసరండి, 1 × 2. ఇప్పుడు ఇట్లా తీసుకుంటాను, 7 3 = 21, 5 2 = 10, 21 × 10 అంటే 10. నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 power 3 × 3 power 5 × 5 power 3. ఇంకోటి 2 power 5 × 3 power 7 × 5 square. 2 power 2 × 3 power 3 × 5 power 5 LCM again. చూడండి డైరెక్ట్ కాసాగులు ఏం చేయాలంటే మనము హైయెస్ట్ పవర్స్ ని తీసుకోవాలి, కామన్ గా ఉన్న హైయెస్ట్ పవర్స్ ని తీసుకోవాలి, అట్లాగే మిగిలిన వాటిని తీసుకోవాలి. ఓకే 2 తీసుకున్నాము, ఇక్కడ 2 power 3 ఉంది, 2 power 5 ఉంది, 2 power 2 ఉంది. సో హైయెస్ట్ ఏంటండి 2 power 5. ఇంకా 2 power 3 2 power 2 చేయాలి అవసరం. ఓకే నెక్స్ట్ 3 కామన్ గా ఉన్నది, 3 power 5 3 power 7 3 power 3. సో హైయెస్ట్ గా ఉంది ఏంటండి, హైయెస్ట్ 3 power 7. నెక్స్ట్ 5 లో 5 power 3 5 square 5 power 5, హైయెస్ట్ ఏది 5 power 5. ఇప్పుడు ఉన్న ప్రధాన సంఖ్యలన్నీ కవర్ అయినాయా లేదా చూసుకోవాలి. ప్రధాన సంఖ్యలు ఏమైనా మనకి 2 3 5 2 3 5 2 3 5 ఉంది, ఇంకేం మిగలేదు. 2 power 5 అంటే ఎన్నిసార్లు అండి, 2 power 5 అంటే ఎన్నిసార్లు, 5 సార్లు, 2 × 2 × 2 × 2 × 2 × 2 = 4, 4 × 2 = 8 8 × 16 16 × 32. అట్లాగే 3 power 7 ఓకే అవసరం లేదు, మనకి
ఆన్సర్ కూడా ఏం చేశారంటే వాడు దీంట్లోనే ఇచ్చేసాడు. ఆప్షన్స్ కూడా ఏమున్నాయి, టూ పవర్లోనే ఉన్నాయి. సో డైరెక్ట్గా మనకి ఇదంతా చేసి సంబంధించాల్సిన అవసరం లేదు, ఆప్షన్స్లో టూ పవర్, త్రీ పవర్, ఫైవ్ పవర్ అనే ఉన్నాయి. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, టూ పవర్ ఫైవ్, త్రీ పవర్ సెవెన్, ఫైవ్ పవర్ ఫైవ్. అట్లానే చూడండి, ఇది ఇంపార్టెంట్ మోడల్. ఇంతకు ముందు అడిగారు కూడా ఇటువంటి మోడల్, త్రీ కామా టూ పాయింట్ సెవెన్ కామా జీరో పాయింట్ జీరో నైన్ గా రాసాడు. మనకి నంబర్స్ ఇస్తే చేస్తాము, కానీ ఇక్కడ ఏం చేశాడంటే పాయింట్స్ ఇచ్చాడు, పాయింట్స్ ఇచ్చి కాసా కనుక్కోమంటున్నారు. సో ఇట్లా పాయింట్స్ ఇచ్చి కాసా కనుక్కున్నప్పుడు ఏం చేయాలంటే మనము దీన్ని నంబర్స్ లోకి పూర్ణ సంఖ్యలోకి మార్చాలి, దశాంశ స్థానాలని తీసివేయాలి అంటాం, దశాంశ స్థానం లేకుండా చేసుకోవాలి. సో దీనికి పాయింట్ పోవాలంటే పెద్ద హెచ్ వేయాలండి, అదే దీనికి పాయింట్ పోవాలంటే రెండు అంకెలు, పాయింట్ రెండు అంకెలు ముందుకు జరగాలి, అంటే రెండు స్థానాలు ముందు జరగాలి. రెండు స్థానాలు ముందు జరగాలంటే దేనితో గుణించాలి, వందతో గుణించాలి. ఎందుకు వందలు ఎన్ని సున్నాలు ఉంటాయి, రెండు సున్నాలు ఉంటాయి. సో దీన్ని ఒకదాన్ని వందతో గుణించి దీన్ని పత్తో గుణిస్తాను, దీంతో గుణించడానికి సరిపోతుందా, ఇలా సరిపోతుంది. ఒక నంబర్ని, ఒక సమూహాన్ని ఒక నంబర్తో గుణిస్తే ఆ సమూహం మొత్తాన్ని ఏం చేయాలి, మీరు అదే నంబర్తో మల్టిప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మూడు సంఖ్యలను కూడా దేనితో గుణించాలండి, వంద చేత గుణించాలా, అన్నింటి వందతో గుణిస్తాను. అప్పుడేమైంది, త్రీ ఇంటూ హండ్రెడ్, ఇది టూ పాయింట్ సెవెన్ ఇంటూ హండ్రెడ్, ఇది జీరో పాయింట్ జీరో నైన్ ఇంటూ హండ్రెడ్, ఇది త్రీ ఇంటూ హండ్రెడ్, త్రీ హండ్రెడ్, టూ పాయింట్ సెవెన్ ఇంటూ హండ్రెడ్ అంటే ఏమవుతుంది, ఈ పాయింట్ రెండు స్థానాలు ముందు చెబుతుంది, రెండు జీరోలు కదా, అప్పుడు ఇదేమవుతుంది, టూ సెవెంటీ అవుతుంది. సరే అది అర్థం కాలేదు సార్ అంటే అన్ని చోట్ల ఉపయోగపడుతుంది, ఈ పద్ధతి బట్టి గుర్తుపెట్టుకోండి. ఇరవై ఏడు పాయింట్ తీసేసి కింద పది పెట్టాను, కింద పది ఎత్తుకు పెట్టారు మాస్టర్ అంటే ఏం చెప్తాం మనం, పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయండి, ఒక అంకె ఉంది కాబట్టి పది. అదే పాయింట్ తర్వాత రెండు అంకెలు ఉంటే వంద, పాయింట్ తర్వాత మూడు అంకెలు ఉంటే వెయ్యి. అంటే పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటాయో అన్ని సుమారు కింద పెట్టుకోవాలి, ఒకటి వెయ్యి. సో దీన్ని ఇరవై ఏడు బై పది రాసుకొని దీన్ని వంద రాసుకుంటాం, దీన్ని సున్నా సున్నా తొమ్మిది తొమ్మిది రాసుకుంటాం. సున్నా సున్నా ఎడవైపు ఎడవైపు సున్నా ఇంకా ఉండదు, సున్నా సున్నా తొమ్మిది అంటే తొమ్మిదే, తొమ్మిది బై వంద ఇంటూ వంద. సో అటువంటి ఇది మూడు వందలు, ఇది సున్నా సున్నా క్యాన్సల్, ఇరవై ఏడు ఇంటూ పది రెండు వందల ఎనభై, ఈ వంద వంద క్యాన్సల్ పడుతుంది. సో మనం ఉన్నటువంటి ఈ దశాంశాల మొత్తాన్ని ఎలా మార్చుకున్నామని మనం, త్రీ హండ్రెడ్ టూ సెవెంటీ కామా నైన్ ఎలా వచ్చింది, వందతో గుణిస్తే వచ్చింది. ఇప్పుడు వీటి కాసా కనుక్కున్నాము, వీటి కాసా కనుక్కున్నాం, త్రీ హండ్రెడ్ కామా టూ సెవెంటీ కామా నైన్ యొక్క ఎల్సిఎం కనుక్కున్నాము. చూడండి, త్రీ హండ్రెడ్ ట్వంటీ సెవెన్ నైన్ అన్ని మూడు ఎకరాలు వస్తాయిగా, అన్ని మూడు ఎకరాలు వస్తాయి. ఓకే, త్రీ వన్ జా హండ్రెడ్, త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ జీరో, త్రీ త్రీ జా ఏ త్రీ టేబుల్లో తీసుకోండి, ఏ త్రీ టేబుల్లో ఓకే తీసుకోవచ్చు, రెండు ఉన్నాయిగా, తొంభై ఉంది మూడు ఉంది, సరే మూడు ఎకరమే తీసుకుంటున్నాము. మూడు ఎకరాలు వంద రాదు అంతే రాయండి, మూడు మూడు తొమ్మిది, మూడు ముప్పై తొంభై, మూడు ఒకటి. ఇప్పుడు వంద ముప్పై అన్ని ఎక్కడ వస్తాయండి, పదో ఎకరం తీసుకోండి, పది పదులు వంద, పది మూడు ముప్పై, పైన ఒకటి ఉంది, పది మూడు ఒక ఎకరం వస్తాయా, రావు. నా ఎల్సిఎం వాడి ఎల్సిఎం ఇవన్న మొత్తాన్ని, ఇవన్న మొత్తాన్ని ఏం చేయాలి మనం, హెచ్ చేయాలి. త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ టెన్ ఇంటూ అగైన్ టెన్ ఇంటూ త్రీ, చూడండి త్రీ త్రీ జా నైన్, ఓకే టెన్ టెన్ జా హండ్రెడ్ ఇంటూ త్రీ, సో నైన్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ త్రీ ఎంత, త్రీ హండ్రెడ్, నైన్ త్రీ జా ట్వంటీ సెవెన్ హండ్రెడ్.
సో ఎల్సిఎం ఎంత వచ్చిందండి 2700 వచ్చింది. మరి ఆన్సర్ ఉంటుందా? మరి 2700 ఉండదు. అదేంటి, మనం స్టార్టింగ్ ఏం చేసామండి, దీన్ని 100 చేత గుణించాము. కాబట్టి ఈ ఎల్సిఎం వచ్చిన తర్వాత దీని వల్ల ఏం చేయాలి మనం, ఆన్సర్ వచ్చిన ఏం చేయాలి, 100 చేత భాగించాలి. 100 చేత భాగించాలి. ఎందుకు భాగించాలి? ఆల్రెడీ మనం స్టార్టింగ్ ఏం చేసాం, 100 చేత గుణించాము. కాబట్టి ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా, కాబట్టి 100 చేత భాగించాలి ఆన్సర్. సో 2700 డివైడెడ్ బై 100 చేస్తే 2 0s 2 0s వస్తుంది. ఆన్సర్ ఏమొస్తుంది? 27. సో ఎల్సిఎం కాసా ఎంత? 27. ఇది ఇంపార్టెంట్ కదా. ఒకసారి భిన్నాలు ఇచ్చేటప్పుడు పిల్లలు ఏంటంటే, అరే భిన్నాలు భిన్నాలతో కాసా ఎలా చేస్తాము, లేకుంటే ఇట్లా పాయింట్స్ ఇచ్చినప్పుడు పాయింట్స్తో కాసా ఎలా చేస్తాము అంటారు. కానీ కనిపించదు, అవసరం లేదు. పాయింట్స్ అయినా కాసా చేయొచ్చు, భిన్నాలైనా కాసాలు కనుక్కోవచ్చు, ఈజీగానే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక భిన్నాల మీద ప్రాబ్లం, భిన్నాల కాసాలు కనుక్కో. నెక్స్ట్ ఎగ్జాంపుల్, 2/3 కామా 4/9 కామా 5/6 కామా 7/12 కాసావి అంత. భిన్నాలు ఇచ్చారు, భిన్నాల యొక్క కాసాలు. సో భిన్నాల యొక్క కాసాలు, సో భిన్నాల యొక్క కాసాలు ఏంటంటే మన ఫార్ములా లవాల కాసాలు డివైడెడ్ బై హారాల దాసాలు. పైన లవాలకేమో లవ హారం తెలుసుకోండి, పైన ఉన్నవాడిని లవం అంటాము, కింద ఉన్న దాన్ని హారము అంటాము. పైన వాటి కాసాలు కనుక్కొని కింద వాటికి దాసాలో కనుక్కోవాలి. పైన వాటి యొక్క దాసాలు 2 4 5 7 దాసాలు ఇవ్వండి ఎంత అవుతుందో. ఓకే, ఎల్సిఎం ఆఫ్ 2, 4, 5, 7 ఎల్సిఎఫ్ ఆఫ్ 3, 9, 6, 12 ఎల్సిఎం అనుకున్నాను. 2 4 5 7 ఎల్సిఎం ఎల్సిఎం 2, 1, 2, 2, 2, 5, 7 ఇంకా 2, 5, 7 అనేవి ఎక్కడైనా వస్తాయని ఒకే ఎక్కంలో రావు, కాబట్టి ఎల్సిఎం కనుక్కోవచ్చు. ఏం చేయాలి మొత్తాన్ని ఎక్స్పెక్ట్, 2 × 2, 2 × 2, 5 × 7 2 × 4, 5 × 7 2 × 4, 4 × 5 = 20, 20 × 7 20 × 7 ఏమవుతుంది, 7 × 2 = 40. ఎల్సిఎం అట్లాగే హెచ్సిఎఫ్ దీనిది 3, 9, 6, 12 హెచ్సిఎఫ్. ఓకే, దీనికి బాలాహార పద్ధతి చేసుకుందాం. బాలాహార పద్ధతిలో ముందు రెండు చెల్లెలు 3, 6 ని బాగాడినాం, 3, 2, 6 ఉన్నా అంటే ఇదే హెచ్సిఎఫ్. ఓకే, సో ఏమిటండి, 3, 9 బాగాడినాం, 3 / 9 ఇదే హెచ్సిఎఫ్. 3, 9 కూడా ఇక మిగిలిపోయింది ఏంటండి, 3, 12 చూద్దాం. 3, 12 3, 4 = 12 ఇదే హెచ్సిఎఫ్. సో ఇక్కడ 3 అనేది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, అన్ని ఫ్యాక్టర్స్లో కామన్గా ఉండేది 3, కాబట్టి హెచ్సిఎఫ్ ఎంత, 3. సో దీనికి ఏం రాస్తాం ఆన్సర్, 140 / 3 ఇది ఏంటి, భిన్నాల దాసాలు. ఓకే, ఇప్పుడు దాసాభా మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాసాభా మీద
ओके सेम इक्वल वाला और थ्री नंबर शिक्षा को नोट है इमिडी कामा 288 कामा 360 ला का सावा सो मूल अंकित इस तरह इंजार नहीं पहला के नज़र से मुंड मिलता है रंडे अंकित रहता गासा भाली बारह हमारे पास जो टाइप होगा इंटर में नोट है इमिडी इधर 288 सो 108 288 చూడండి 108 288 ఎంటర్ వస్తుంది 108 2 జా 3 జా అయితే రాదు 2 జా రెండు సార్లు ఎందుకంటే 3 సార్లు చేస్తే 300 వెళ్ళిపోతుంది కదా 28 జా 16 0 0 1 2 20 సో 2 జా 216 8 లో 6 పోతే 2 8 లో 1 పోతే 7 2 లో 2 పోతే 0 108 ఇప్పుడు 72 టేబుల్లో ఇది వచ్చేస్తుంది 72 టేబుల్ లో 108 సో 72 1 జా 72 8 మైనస్ 2 6 10 మైనస్ 7 36 36 ఇక్కడ తీసుకోవాలి ఇది మీకు తెలుసు సో 36 2 జా 72 సో ఇది ఈ రెండింటి యొక్క కాసా 108 288 అంటే 36 ఏం చేయాలి మనం ఈ 36 కి 360 కి మన सो भिन्नाल next example 3 comma 2.7 comma 0.09 la da sama same equivalent points offered by digits then the sums of sthanal unnai so we can enjoy manam points lekunda cheyali అంటే ఏం చేయాలి పదితో లేదా వందతో గుణించాలి పదితో గుణిస్తే ఒక్కటే పాయింట్ అవుతుంది వందతో గుణించాలి ఒకదాన్ని వందతో గుణిస్తే మూడింటి కూడా వందతోనే గుణించాలి కాబట్టి సేమ్ ప్రయత్నం చేసాం అది కాసావు ఇది కాసావు దొంగ చేసాం అది కాసావు ఇది కాసావు చేస్తాం ఓకే సో 3 ఇంటూ 100 2.7 ఇంటూ 100 0.09 ఇంటూ 100 సో దిస్ ఈస్ 300 ఇది 27 బై 10 అలా ఏం చేశారు ఇది 9 బై 100 ఆఫ్టర్ మై 2 రీచ్ కాబట్టి పాయింట్ చేస్తా 100 100 క్యాన్సిల్ సో దిస్ ఇస్ 300 కామా 27 సారీ 27 ఇంటూ 10 279 సో ఇప్పుడు ఫస్ట్ ముందు చిన్న వాడి రెండింటి యొక్క రాసావా సో 9 270 సో 9 3 గా 27 0 సేమ్ వచ్చిందండి ఈ రెండు యొక్క రాసావం చేస్తే 9 వచ్చింది ఇప్పుడు మిగతా ఈ రెండు సో 9 కామా 300 కి రాసావం 9 కామా 300 సో రాసుకో 9 30 అంటే 9 3 గా రాసుకోండి 27 ఏం ఉంటుంది ఇక్కడ 30 మైనస్ 27 3 ఓకే 27 3 270 27
this is 30. 9 theta. Again 9 theta is 27. This is 3. So reminder reproduction. First of all, reminder. 30 reminder. Reproduction the reminder. Now this is the reminder. So bring this one. Bring it on this one. So this is the reminder. 3 threes are 9. So then it is GCD and then LCF ending. So in the point system of Gasava Kalpana 3. HCF is in the 3. కానీ ఆన్సర్ ఏం చేయాలి మనం స్టార్టింగ్ లో 100తో గుణించాము కాబట్టి ఆన్సర్ కూడా ఏం చేయాలి ఇప్పుడు 100తో భాగించాలి అది ఈజ్ ఈక్వల్ 3 బై 100 హౌ మచ్ 0.03